హాయ్ అండి వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్ ఈరోజు నేను మీకు ఒక సమ్మర్ స్పెషల్ పాప్సికల్ రెసిపీని చూపిస్తున్నానండి అదే కట్టామిట్టా పాప్సికల్ జనరల్గా మనం పాప్సికల్స్ అంటే స్వీట్గా తింటుంటాము ఇలా కట్టామిట్టాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో వాటర్ మిలాన్ పీసెస్ని చాప్ చేసుకొని పెట్టుకోవాలి అన్నిటికీ కూడా సీడ్స్ అనేది రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న ఆ వాటర్ మిలాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత మనం దీన్ని ఫైన్గా పీసెస్ అనేది లేకుండా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇందులో ఎటువంటి షుగర్ని యాడ్ చేసుకోలేదు వాటర్ మిల్లానే స్వీట్గా ఉన్నది తీసుకున్నాను ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్న ఆ వాటర్ మిలాన్ జ్యూస్ని స్ట్రైనర్ హెల్ప్తో మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలి ఒకవేళ ఏదైనా సీడ్స్ మిక్స్ మిస్ ఉన్నా లేకపోతే సరిగ్గా బ్లెండ్ అవ్వకపోయినా నీట్గా ఫిల్టర్ అయిపోతుంది ఇలా మనం మొత్తం కూడా ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనకి వాటర్ మిలాన్ జ్యూస్ తయారైపోయిందండి ఇందులోకి కట్టామిట్టా ఫ్లేవర్ రావడానికి ముందుగా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా బ్లాక్ సాల్ట్ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ కనుక లేకపోతే నార్మల్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా జల్జీరా పౌడర్ అండి మనకి ఇది అరుగుదలకి కూడా చాలా హెల్ప్ అవుతుంది అండ్ చాలా మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది మనకి ఈ పాప్సికల్లో తర్వాత ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం టేస్ట్ని చెక్ చేసుకోవచ్చు అండి మనకి టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటే ఓకే లేకపోతే మనం సాల్ట్ కానీ ఏది కావాలనుకుంటే అది యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి జ్యూస్ అనేది తయారైపోయిందండి ఇప్పుడు ఒక పాప్సికల్ మౌల్ని తీసుకోవాలండి ఇవి మనకి ఆన్లైన్లో సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతాయి ఇవి తీసేసుకొని అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ వాటర్ మిలన్ కట్టా మిట్ట జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఇలా జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత క్యాప్తో క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనం వీటిని పాప్సికల్ స్టాండ్లో సెట్ చేసుకోవాలి ఇలా స్టాండ్ కూడా మనకు వస్తుందండి అందులో మనం సెట్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన పాప్సికల్స్ అన్నిటినీ కూడా తయారు చేసేసుకోవాలి ఇప్పుడు మనకి పాప్సికల్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇవి మనం ఓవర్ నైట్ రిఫ్రిజరేట్ చేసుకోవాలండి లేకపోతే మినిమం ఎయిట్ అవర్స్ అయినా ఫ్రీజ్ చేసుకోవాలి ఇలా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మనం అది రిమూవ్ చేసుకునే ముందు ఒక థర్టీ సెకండ్స్ వరకు నార్మల్ వాటర్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఆ పాప్సికల్ అనేది ఈజీగా మౌల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదండి మన పాప్సికల్స్ తయారైపోయాయి చూస్తుంటేనే యామ్మీ యామిగా ఉంది కదండి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ఈ పాప్సికల్స్ని తయారు చేసుకోండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి సమ్మర్లో ఇలాంటివి తీసుకుంటే దాహం అనేది కూడా కంట్రోల్ అవుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్